శుభం మీ యాదవ్ శ్రీ గురుభ్యో నమః. ట్రాన్సిట్లో ఒక్కొక్కసారి షష్ఠాష్టకాల ప్రభావం అనేది పడుతుంటుంది. ట్రాన్సిట్లో కొన్ని గ్రహాలు షష్ఠాష్టకాలు వస్తే అది డెఫినెట్గా ఇబ్బంది పెట్టేస్తాయి. ఆ ఉన్న 6 and 8 కాంబినేషన్స్లో ఉంటాయి. అంటే ఒక రాసిన ఒక గ్రహం నుండి ఇంకో గ్రహంకి 6, ఆ గ్రహం నుండి ఈ గ్రహంకి 8. అలాగే షష్ఠాష్టకాలకు పడినప్పుడు కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్స్లో నిజంగానే చిరాకులు కలుగుతాయి. దశ అంతర్దశలు బాగున్నా, లగ్నాలు బాగున్నా, రాశి చక్రం బాగున్నా, అన్నీ చూసి పెళ్లి చేశాం కదండి, మళ్ళీ ఈ గొడవ ఏంటి? ఎన్ని పెళ్ళిళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల మళ్ళీ విడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని మీద ఎవరిని బ్లేమ్ చేస్తామని చెప్పండి? అవన్నీ బ్లేమ్ చేయడానికి లేదు అక్కడ. అంటే మన చేతిలో ఎంత భాగం ఉందంటే ఒక 50-60% ఉన్నది అంటే మిగిలిన భగవంతుడి చేతిలోనే ఉండేంత. ఎందుకంటే ఈ గ్రహాలు ఎందుకు మారుస్తాడు, ఒక చదరంగం లాంటిది గ్రహాలు అది. అది వేరే మార్పు, ప్రతి గ్రహం మారడం వల్ల ఏంటంటే ఒక అద్భుతమైన ఫలితం ఇస్తుంది, ఒక అధోగతమైన స్థితిగతి కూడా తీసుకొస్తుంటుంది ట్రాన్సిట్లోని. ఆ ట్రాన్సిట్లు అలా మారేటప్పుడు ఇలా జరుగుతాయనే సింపుల్ లాజిక్ని కానీ మనం కానీ అర్థం చేసుకోగలిగితే, అంటే ఎవరైతే వీడియో చూసుకోగలుగుతారు అర్థం చేసుకుంటే, ఆ ట్రాన్సిట్ ఎంతకాలం ఉంది, ఆ ట్రాన్సిట్ ఆ గ్రహం అక్కడ ఎంతకాలం ఉంటుంది తెలుసుకుంటే, ఆ గ్రహం ఉన్నంతకాలం మనం జాగ్రత్తగా ఉండగలిగితే డెఫినెట్గా వీఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ అవర్ లైఫ్. ఈరోజు రవి గ్రహం సింహరాశిలోని, అలాగే శనిగ్రహం మకర రాశిలోని పర్ఫెక్ట్గా ఇద్దరు షష్ఠాష్టకాలు కూర్చున్నారు. షష్ఠాష్టకం అంటే రవి నుండి శని 6 ఇంట్లో ఉన్నాడు, శని నుండి రవి 8 స్థానంలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరిని చూసుకోరు అనుకోండి, అది వేరే సంగతి. కానీ ఈ రెండు గ్రహాలు ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మేషరాశి వారికి షష్ఠాష్టకాల యొక్క ప్రభావం, ఏదైతే రవి సింహరాశిలో ఉన్నాడో, మకరంలో ఆల్మోస్ట్ శనీశ్వరుడు ఉన్నాడు, వీళ్ళిద్దరు షష్ఠాష్టకాల్లో పడడం వల్ల మేషరాశి వారికి ఎటువంటి ప్రభావితమైన విషయాన్ని మేము ఇప్పుడు 2 నిమిషాలు చూద్దాం. అయితే ఏంటంటే, మేషం నుండి 5 ఇంట్లో రవి కూర్చుంటే అక్కడ నుండి రాజ్యంలో శనీశ్వరుడు కూర్చున్నాడు. సో 5 ఇంట్లో పంచమ స్థానంలో అద్భుతమైన ఫలితాన్ని కూడా ప్రయత్నం చేస్తాడు. కారణం ఏంటంటే రవి పంచమాధిపతి, యోగించేవాడు, అన్ని రకాల యోగించేవాడు, కానీ పంచమం మీద రవి ఉండడానికి ఒక యోగమే మేషరాశి వారికి. సో పిల్లలకు కావాల్సిన ప్రోగ్రెస్, డెవలప్మెంట్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తాడు. విదేశాలకు వెళ్ళాలని లేక పిల్లలకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు. మేషరాశిలో పుట్టిన వాళ్ళ పిల్లలు కానీ చదువుకోవడం విదేశాలకు వెళ్ళాలంటే అవకాశం ఇస్తారు. ఒకవేళ వాళ్ళ పిల్లలు వ్యాపారం చేస్తే వ్యాపారంలో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలని చేస్తే కూడా సక్సెస్ఫుల్ చేస్తాడు. అలాగే వాళ్ళ పిల్లలకి వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్ చేస్తాడు. ఇలాగా పంచమ స్థానంలో ఈ రవి ఉండడం వలన, స్వచ్ఛత ఉండడం వలన, వాడు క్షేత్రంలో వాడు వచ్చినప్పుడు వాడి వలన ఎవడు ఇబ్బంది పడకూడదనే భావంతో వాడు జరగడం జరిగిపోతాయి. పిల్లలకి అంటే మేషరాశిలో పుట్టిన అశ్విని, భరణి, కృతికా నక్షత్రం మొదలుపాదాం వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా బెనిఫిషియల్ చేయాలి అంటే ఆ బెనిఫిషియల్ చేయడం రెడీ అయిపోతాడు. కానీ ఈ రాజ్యంలో శనీశ్వరుడు లగ్నం ఉన్నాడు కదా, ఈ రాజ్యంలో ఉండి ఈ శస్త్రాస్త్రాలు పడ్డాయి కాబట్టి ఈ రాజ్యంలో ఏం చేస్తాడంటే శని బలంగా ఉన్నాడు, కానీ శనీశ్వరుడు ఈ మేషరాశి వాడికి యోగించే గ్రహం కూడా కాదు. అంటే ప్రొఫెషనల్గా టెన్షన్ పెట్టేస్తాడు, ఉద్యోగ రీత్యా టెన్షన్ పెట్టేస్తాడు ఈ కాంబినేషన్లో. ఆ టెన్షన్ పెట్టడం వలన డెఫినెట్గా అక్కడ ఏదైనా పిల్లలు చేయాలనుకుంటాడు, నేను ఏమైనా పర్వాలేదు అనుకుంటాడు, తప్పు చేసేనా మంచి చేసినా. ఈ ప్రెషర్లో ఏంటంటే లేని పని మాటలు పడడం, ఉద్యోగ రీత్యా లేని వ్యాపార రీత్యా లేదా చేసే పనుల్లో కానీ కొంచెం మిస్ఫైర్ అవ్వడం, దానివల్ల ఏంటంటే డిస్టర్బెన్స్ అవ్వడం, ఈ మనోవేదన అనేది ఈయనకి ఆ రకమైన మనోవేదన వస్తుంది మేషరాశి వారికి. అంటే ప్రొఫెషనల్ వైజ్ మేషరాశి వారికి పడే ఇబ్బంది పడుతూనే ఉంటాడు వాడు. అలాగే పిల్లల కోసం చేయాలనుకున్న పని చాలా ఆనందంగానే చేస్తాడు. ఈ కాంబినేషన్ అలా ఆయనకి లైఫ్లో కనిపిస్తుంది. కాబట్టి ఇది అంతటా ఒక 1 మంత్ లోపల ఇవ్వండి, మేషరాశిలో మనకు ఉన్న వ్యక్తులకి ఈ రవి అనేవాడు పంచమ స్థానంలో ఉన్నంతసేపు ఇటువంటి కాంబినేషన్ కనబడుతుంట. అంటే ఇలాంటి పరిస్థితులు ఏంటంటే మనకు సంతానానికి కావాల్సిన యోగాలన్నీ జరుగుతున్నాయి కాబట్టి కొంచెం మూమెంట్ కానీ చక్కగా చేసుకోగలిగితే ఈ షష్ఠాష్టక ప్రభావంలో కూడా మనకేంటంటే ఈ యొక్క బ్యాలెన్సింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ పడుతుంది. పిల్లడి విషయంలో మనకు ఫలితం బాగుంది, ఉద్యోగ రీత్యా మనకు ప్రెషర్స్ ఉన్నాయి, ఇది కొంతకాలం, ఎందుకు షష్ఠాష్టకాలు పడ్డాయి కాబట్టి, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ రెండింటి కాంబినేషన్లో జరుగుతున్నాయి కాబట్టి. ఇలా ఉండడం వల్ల మనకు ఒకే వ్యక్తి అంటే ఒక మనకి చూడండి, మనం అంటుంటాం చాలామంది పిల్లలు, మరి ఉద్యోగంలో మన ప్రాబ్లం లేదురా, మనకి పిల్లలతో తలకాలంకి వచ్చేస్తుందిరా, డబ్బుకి ఏముందిరా, మనం బాగానే వస్తుంది, కానీ ఇది ఇక్కడ సెటిల్మెంట్ అవ్వట్లేదు వీడితో అంటుంటాం. ఓకే, అది 2 గ్రహాల యొక్క కాంక్షన్, డబ్బు ఇచ్చే గ్రహం వేరు, ఇక్కడ సెటిల్మెంట్ చేసే గ్రహం వేరు. అలా ఈ షష్ఠాష్టకాల ప్రభావం వల్ల మేషరాశి వారికి పిల్లలతో అన్ని అద్భుతమైన యోగాలు కనబడతాయి, వాళ్ళకి ఉద్యోగంలో ప్రెషర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కరెక్షన్ చేసుకోండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజగూడ,
హైదరాబాద్ 5 lakhs 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.